జీవీఎంసీలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆద్వర్యంలో గాజువాక జోనల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షులు జి సుబ్బారావు మాట్లాడుతూ కార్మిక వ్యతిరేక ఏపీ సిఓఎస్ ను రద్దు చేయాలని కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయాలని సచివాలయ కార్యదర్శి నుండి వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గొలసాని అప్పారావు నాగరాజు గణేష్ రాము కేవి రమణ రాణి తదితరులు పాల్గొన్నారు. యాత్ర చేస్తున్నప్పుడు గానీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో గానీ కాంట్రాక్ట్ లేబర్ అందరినీ కూడా పర్మనెంట్ చేయకుండా విమర్శ పెడతా ఉన్నావు. నీ వల్ల కాబట్టి చెప్పు, నేను అధికారానికి వచ్చేటట్నే పర్మనెంట్ చేస్తానని చెప్పి నవరత్నాల్లో పెట్టి మొత్తం మున్సిపల్ కార్మికులందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాగ్దానం చేయడం జరిగింది. అధికారానికి వచ్చిన తర్వాత 6,000 రూపాయలు ఎలవెన్స్, అది కూడా హెల్త్ ఎలవెన్స్ పేరుతో, దాంట్లో ఉన్నటువంటి బెనిఫిట్లన్నీ కూడా ఎగ్గొట్టే విధంగా అది కూడా మేము 10 మాసాల పాటు దెబ్బలాడితే తప్ప ఆ డబ్బులు రాలా. కార్పొరేషన్ అంటే గవర్నమెంట్ వారి ద్వారా డబ్బులు రావాలి. ఇప్పుడు ఆయన సరఫరా ఏం పెడుతున్నాడు, మీరు అందరినీ కూడా కార్పొరేషన్లో ఏపీ కార్పొరేషన్లో జాయిన్ చేస్తాం. ఏపీ కార్పొరేషన్లో జాయిన్ చేయడం ఉపయోగం ఏంటంటే మీకు రాష్ట్ర ప్రభుత్వమే జీతాలు ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వమే ఈఎస్ఐపిఎఫ్ కడుతుంది, బాగుంది, ధన్యవాదాలు. కానీ సంవత్సరానికి ఒకసారి వీళ్ళ పని బాగుందా లేదా సమీక్ష చేస్తాడు, బాగోపోతే ఉద్యోగాలు తీసేస్తాడు. తీసేయడం అనేది ఒక భాగం, ఆయన అండర్టేకింగ్ తీసుకుంటున్నాడు. వీళ్ళందరి దగ్గర నా పని బాగోకపోతే నా ఉద్యోగం నేనే మానేస్తానని చెప్పి కాగితం రాయించుకుంటున్నాడు. ఇట్లాంటి దుర్మార్గమైన సరిదంత వరకు ప్రపంచంలో ఎక్కడ చూడాల. కాబట్టి మాకు కార్పొరేషన్ అనేది వద్దు, మాకు ఈ సిస్టమ్ అనే కొనసాగించండి, కానీ నువ్వు చేసిన వాగ్దానం ప్రకారం పర్మనెంట్ చేస్తాను ఇచ్చిన మాట నిలబెట్టుకో, నువ్వు పర్మనెంట్ చేయి. ఒక్కొక్క కార్మికుడు 20 ఏళ్ళు 25 ఏళ్ళు పనిచేస్తూ ఉన్నారు, గ్రామ పంచాయతీ నుంచి పనిచేస్తూ ఉన్నారు, మున్సిపాలిటీ నుంచి పనిచేస్తారు.